వాల్మీకులకు ఎస్టీ హోదా కల్పిస్తారని మాట ఇచ్చి మాట తప్పిన సీఎం జగన్మోహన్ రెడ్డికి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ వాల్మీకి యువసేన సంఘం ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు పట్టణంలోని వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వాల్మీకి యువజన అధ్యక్షుడు నల్లబోతుల నాగరాజు మాట్లాడుతూ వాల్మీకులకు ఎస్టీ హోదాను కల్పిస్తానని సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చారని, ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు గడుస్తున్నా సీఎం జగన్మోహన్ రెడ్డి హామీని విస్మరించారని మండిపడ్డారు. వెంటనే వాల్మీకులకు ఎస్టీ జాబితాలో కల్పించాలని డిమాండ్ చేశారు. వాల్మీకి జయంతి రోజున రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. వాల్మీకుల చిరకాల కోరిక అటువంటి ఎస్టీ పునరుద్ధరణ కోసము వాల్మీకులు 1956 నుంచి ఇప్పటి వరకు దగ్గర 66 సంవత్సరాల నుంచి ఎస్టీ పునరుద్ధరణ కావాలని పోరాటం చేస్తుంటే మా సమస్యల్లో నిఘాతి ఉందని గుర్తించి గత ప్రభుత్వము అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పార్లమెంట్ పంపడం జరిగింది. 2019 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో వాల్మీకులను ఖచ్చితంగా ఎస్సీ పునరుద్ధరణ ఖచ్చితంగా చేసి తీరుతాను, నన్ను గెలిపించండి, అత్యధిక ఏదైతే ఓట్లు వేయండి, బోయలందరూ నాకు ఓటు వేయండి అంటే నీ మాట గుడ్డి గుడ్డిగా నమ్మి ఈరోజు నీకు ఓటు వేస్తే ఇప్పుడు దగ్గర దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది. ఇంతకుముందు వాల్మీకుల గురించి ఒక నోట్ నుంచి నీ మాట వచ్చింది పాపన పోలేదు అంటే వాల్మీకులు ఓటు అవద్దు కనబడుతున్నారు, ఓట్లు అయిపోతానే వాల్మీకుల గురించి పట్టిన పరిస్థితి లేదు.